हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु एंतो रुचिगा पेसरपप्पुतो बच्चल कूरनु एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि मरी दीनि तयारी विधानमेंटो चूसेयंडि मुंदुगा नेनु मूडु कट्ल वरकु बच्चल कूरनु तीसुकोनि बागा कडिगि शुभ्रं चेसि कट चेसि पेट्टानु अलागे ओक कप्पु पेसरपप्पु ఈ పెసరపప్పుని ఇలా డైరెక్ట్ గా వండకుండా పప్పును కొద్దిగా వేయించుకొని వండి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రోజు నేను మీకు పెసరపప్పును కొద్దిగా వేయించి వండి చూపిస్తున్నాను ముందుగా pan పెట్టుకొని కొద్దిగా వేడెక్కాక పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి పప్పు నుంచి మనకు మంచి స్మెల్ వచ్చేలా వేయిస్తే సరిపోతుంది ఇలా వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు పూర్తిగా మనకు చల్లారిపోవాలి అలా చల్లారేక పప్పుని కొద్దిగా వాష్ చేసుకొని కుక్కర్ లో వేసుకోవాలి పప్పు చల్లారక ముందే కడగొద్దు అలా అయితే త్వరగా ఉడకదండి మనకు ఇలా కడిగి వేసుకున్న తర్వాత ఈ పప్పులో బచ్చలి ఆకులు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు టమాటాలు రెండు తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకున్నాక ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా నీళ్ళని వేసి ఒక స్పూన్ కారం వేసి అంత బాగా కలిపి కుక్కర్ మూత క్లోజ్ చేసి మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి మనకు చూసారా ఇలా ఉడికిన పప్పులో మీ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకుని అంత బాగా కలుపుకోండి అలాగే బచ్చల కూర కొద్దిగా చప్పదనం అనిపిస్తుంది కాబట్టి ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని గుజ్జుగా తయారు చేసుకుని దీంట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చింతపండు గుజ్జు వేసాక 5 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల పులుపంత పప్పుకి చాలా బాగా పడుతుందన్నమాట మీరు ఎప్పుడైనా చింతపండు గుజ్జు ముందుగా పప్పులో వేసేస్తే పప్పు త్వరగా ఉడకదండి అందుకని మీరు ఏ రకమైన పప్పు కూరలు చేసినా ఉప్పు గాని చింతపండు గాని ముందుగా అసలు వేయకూడదు ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత దీనికి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము చూడండి పోపు కోసం కొద్దిగా తాలింపు గింజలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు స్టవ్ పైన pan పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి వేయించుకొని కొద్దిగా వేయించుకున్నాక అప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాము ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అన్ని వేసేసుకొని చక్కగా పోపంతా బాగా వేయించుకోండి దీంట్లో 1/2 టీస్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకుంటే పోపు మంచి గుమగుమలాడుతుంది ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు పప్పుల తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపుని వేసుకున్నాక అంత కలిసేటట్టుగా కలుపుకొని చక్కగా వేడి వేడిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో ఆరోగ్యకరమైన బచ్చలి ఆకుతో పప్పు ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కావాలంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చండి కానీ పెసరపప్పుతో అయితే అది కొద్దిగా పప్పును వేయించుకొని కూరను తయారు చేస్తే పప్పు చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ తో మీ ముందు ఉంటాను బై అండి థాంక్స్